నీ దెబ్బకు తట్టుకోలేక ఎద్దు టపా టపా అని పాడేసిందన్న. అమ్మాయిలందరూ నన్నే చూశారన్న. ఏందే నిన్ను చూశారన్న? ఆ అన్న నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని వచ్చానా? వచ్చి జరిగే చూడరా. అవును, ఆడ పెద్ద రామాంజన యుద్ధం నాటకం జరుగుతుంది, వచ్చి చూడాలంట. అన్న నీ పోటీ పెద్దవాళ్ళు వెళ్ళే చోటికి నా అలాంటి చిన్నపిల్ల రాకూడదన్నా, వస్తే జ్వరం వచ్చి ఈకైపోతావన్నా. మూసుకొని రారా. ఆడదాకా రావడం, గేటు బయట కాపలా కాయటం, ఇది ఒక బతికేనా? ఏడు కొండలు వాడా రానా. నువ్వు వెళ్ళానా, నువ్వు వచ్చేదాకా నిలబడి కాపలా కాస్తాను. ఇదిగో ఎద్దురాజు, లోపలికి వెళితే వెళ్ళావు కానీ ఓ తొడుగు తీసుకుని పో, ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట. రే, నాలుగుకి తొడుగేసుకొని తేనె నాకితే రుచేం తెలుసుద్రా. రే, వచ్చిన లాంటి బాడీరా, దేనికి చెల్లించదు. నీకేందన్నా, ఇజ్జరింపించన్నా, వెళ్ళు. ఏయ్ వాచ్మెన్, సావిత్ర రావయ్యా. ఏ రాజు, ఎవరు కావాలి? నీ అక్కే యాడుంది? అదే ఇవాళ అక్కకి ఏదో పెద్ద పార్టీ దొరికింది. సావిత్ర ఆ లేదయ్యా, ఈ గదిలో ఉంది. తలుపు తీసి పక్కనాడి. ఎవర్రా వాడు? ఏయ్, నువ్వు కొంచెం సేపు కూడా ఓర్చుకోలేవా? నీ వల్ల పెద్ద పార్టీ పోయింది. పార్టీయా? ఎవడే పెద్ద పార్టీ? ఈ చుట్టుపక్కల నేనే పెద్ద పార్టీ. పడుకో. లోపల ఏం జరుగుతుందో, ఏ టైప్ లో జరుగుతుందో, ఈ డెత్కి నేనే కాపలా, ఈ డెబ్బ ఇటు చేసే పనికి నేనే కాపలా, నా బతుకంత కాపలా గయటం అయిపోయింది. దేవుడా, రే గేట్ కాపలా, సాల్ రోల్ మించి నాకు డౌట్ ఉందిరా. లోపలికి ఒకటి ఎల్లంగానే ఓ రాయి తీసి పక్కన పెడతావు కదా, ఏందిరా విషయం? ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపాని గుర్తు. ఇందులో నీ రాయి కూడా ఉందా? నా రాయి ఏంది, అందరు రాళ్ళు ఉన్నాయి. నా రాయి మాత్రం ఉండనే ఉండదు. ఇది అవకాశం దొరకని వాళ్ళు చెప్పే మాట. సరిగ్గా చెప్పావు గేటు కాపలా, నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు, నా రాయి పడేది ఎప్పుడు? దేవుడా, ఇదిగో డబ్బులు ఇచ్చి కదలు. ఎందుకు? నిన్ను సుఖపెట్టినందుకు. నేనే నిన్ను సుఖపెట్టానే, నువ్వే నాకు డబ్బులు. అన్యాయంగా మాట్లాడకయ్య. నా ఎద్దును దాటిస్తే 50 రూపాయలు ఇస్తారే, అదే నేను చేస్తే తీసుకోరా? నా పసు పెట్టుకుంటా వెంటయ్యా. గొంతు పిసికి సంపేస్తానే. నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉండవు. నోరు మూసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. ఒరే నీచుడా, ఒళ్ళమ్ముకుని సంపాదించుకున్న డబ్బు లాక్కుపోతావా? నువ్వు మామూలుగా చావో, పురుగులు పడి చస్తావురా. ఏయ్ ముసల్దానా. అమ్మో రానాయనా, వచ్చావా? అన్నం పెట్టనా? పెడుదుగానే ముందు కూకో. వద్దు నాయన, వద్దు. కూసుంటున్నా, ముందుకు జరుగు. వస్తున్నా. రోజు ఏం పీకుతున్నావు, ఏం సంపాదిస్తున్నావు అని తెగ నస పెడుతున్నావు కదా. ఇది నేను సంపాదించింది, నీ కొడుకు సంపాదించింది, వేసుకోయా. ఒరే, ఇది నిజంగా బంగారపు తినట్రా? మరేందే ఇతర అనుకున్నావా? నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా, మూసుకుని అన్నం పెట్టు. ఇదిగో పెడతనా. అందంగా ఉన్నావే ముసలి బాబు, ఊరుకోరా, సిగ్గేస్తుంది. ఇప్పుడే ఎట్టున్నావంటే ఆ వయసులో ఇంకెట్టుండుంటావు? ఊరోళ్ళందరికీ పిచ్చెక్కించేసి ఉంటావు కదా. అన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? మన ఊళ్ళో బాయిదవ్వాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు. మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా వేసి చూశారు. అన్నా, ఏడ తవ్వితే మంచినీళ్ళు పడతాయన్నా? ఈ చోట్లనా? అవునన్నా. ఇదిగో పెద్దమ్మ. ఏంది నాయన, ఈడ బావి తవ్వితే మీ ఎదురాజు ఒప్పుకుంటాడా? ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన ఊరోళ్ళని చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు. రేపు నీకు పెళ్ళి అవ్వాలా, పిల్ల పాప కలగాల. అందుకనే
మన ఇంటి వెనకాల బాయి ఉంటే మనకి మంచిదే కదయ్యా. నువ్వేమన్నావు? మా అబ్బాయిను మాట అడిగి ఇస్తానన్నానయ్యా. నీ అవ్వ మొసల్దాన ఎంత పొగరే నీకు. మళ్ళీ మొదలైతే వీడు కొంపకొస్తే సార్ రోజు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. ముసల్దాన్ని పట్టుకొని అట గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు ఇంద్ర. నీకు పొడుచుకొస్తుందేంట్రా? నువ్వేదా ఉంచుకున్నావా? ఏమయ్యా అలా మాట్లాడతావేంటి? ఊరు మంచి కోసమే కదా అడిగింది. ఈ ఊరు నాకేం చేసిందిరా? ఈ ఊరోళ్ళకి నేనెందుకు నా సోటియాలరా? తాగడానికి నీళ్ళు లేక దప్పికితో చస్తున్నావా? దప్పికేస్తుందా? బాగా దప్పికేస్తుందా? నీకు దప్పికేస్తే ఆడు బోస్తాడు, నువ్వు తాగు. ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు. నీ బాయిలు తవ్వుతారంట, బోరింగ్ లేస్తారంట. నీ అవ్వ తల్లిని పట్టుకుని ఇట్టా కొట్టాడేంది మారట.